ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఏపీలో 71 మున్సిపాలిటీలకు 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా విశాఖ జిల్లా కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వార్డులకు సంబంధించి ఎన్నికలు ప్రస్తుతానికి సజావుగా జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్కడి నుంచి చంద్రశేఖర్ అందిస్తారు. మహా ఎన్నికలకు సంబంధించి ఓటర్ ప్రక్రియ వేకువజాము నుంచే ప్రారంభమైంది. ఇటు జోనల్ కార్యాలయం చూసుకుంటే, జోన్ 4కు సంబంధించినటువంటి ప్రాంతాన్ని చూసుకుంటే, జోన్ 4లో వేకువజామునే ఓటర్లు కూడా వచ్చి ఓటు వేసేందుకు కూడా ఇక్కడ క్యూలో నిలబడినటువంటి పరిస్థితి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ క్యూ లైన్లకు సంబంధించి కూడా ఇక్కడైతే జోన్ 4కు సంబంధించి 55, 56, 57 వార్డులకు సంబంధించి కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. 40 నుంచి 42, అలాగే 43 నుంచి 45, 46 నుంచి 48, 49 నుంచి 51, 51 నుంచి 52, 54, 55 నుంచి 57, 58 నుంచి 60, 61 నుంచి 63 వార్డులకు సంబంధించి కూడా ఇక్కడైతే కేటగిరీలు కూడా కేటాయించడం జరిగింది. వారందరూ కూడా ఎవరైతే ఉన్నారో, ఇలాగే ఎన్నికల అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి వారిని చూసుకుంటే వారందరూ కూడా ఈ వార్డులకు సంబంధించి జోన్ 4లో కూడా ఓటర్ నమోదు ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఓటు వేసేందుకు వచ్చే సమయంలో శానిటైజర్ తప్పనిసరిగా తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. వారందరూ కూడా మాస్కులు ధరించి కూడా ఓటు వేసే కేంద్రం రావాలంటున్నారు. అలాగే సమీప దూరాన్ని కూడా ప్రతి ఒక్క ఓటర్ కూడా పాటించాలన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఓటు వేసేందుకు వచ్చిన వారందరికీ కూడా శానిటైజ్ చేసేందుకు కూడా ఇక్కడ వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే వారందరినీ కూడా మాస్కులు ధరించడంతో పాటు ఓటర్ స్లిప్ని, అలాగే వారికి సంబంధించినటువంటి ఏది ఒక గుర్తింపు కార్డు, అటు ఆధార్ కార్డు కానీ అలాగే ఓటర్ కార్డు కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఏదో ఒక గుర్తింపు కార్డును కూడా వారితో పాటు తీసుకొచ్చి ఓటు వేయాలంటూ కూడా అధికారులతో సూచించడం జరిగింది. ఓటర్ కేంద్రాలకు వెళ్ళే లోపలికి ఎవరైతే ఓటర్ కేంద్రానికి వెళ్తున్నారో ఓటరు సెల్ ఫోను తీసుకువెళ్తారంటూ కూడా పోలీసులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ ఓట్లకు సంబంధించుకున్నట్లయితే 4 ప్రక్రియలుగా చెప్పుకోవచ్చు. మొదటి దశ ఏమిటంటే, మొదటి దశలో ఏదైతే ఉందో నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయింది. అలాగే రెండవ దశ ఏదైతే ఉందో సభ్యులు కూడా ఖరారైపోయిన పరిస్థితి. అలాగే మూడవ దశకు సంబంధించినటువంటిది, మూడవ దశ కీలకంగా చెప్పుకోవచ్చు. మూడవ దశ ఎన్నికల ప్రక్రియ. ఎన్నికల ప్రక్రియ అనంతరం ఈ 14 తారీఖున రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఎవరు గెలుపొందుతారనే అంశం కూడా త్వరలోనే 14 తారీఖున కూడా తెలిసి తేలిపోనుంది. అలాగే ఓటర్లందరూ కూడా ఈ ప్రాంతాన్ని చేరుకున్నారు. వారు ఏ విధంగా ఓటు వేయబోతున్నారు, గతంలో ఉన్నటువంటి ఈవీఎం సిస్టమ్ కూడా ఇప్పుడు తీసి మళ్ళీ బ్యాలెట్ పద్ధతిని తీసుకొచ్చారు. అయితే ఓటర్లు ఏ విధంగా వారు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారనే అంశాన్ని ఓటర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సరే చెప్పండి, ఏ విధంగా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు? ఏ విధంగా అంటే, గతంలో ఈవీఎం పద్ధతి అనేది ఒకటి ఉండేది. ఈవీఎం పద్ధతి తీసి మళ్ళీ బ్యాలెట్ పద్ధతిని తీసుకొచ్చారు. మీరు ఏ విధంగా ఓటు వినియోగించు? మీరు చెప్పండి అమ్మా, గతంలోనే ఈవీఎం పద్ధతి ఉండేది, మళ్ళీ బ్యాలెట్ పద్ధతిని తీసుకొచ్చారు, ఓటుని ఏ విధంగా వినియోగించుకోబోతున్నారు? నాకు తెలియదు సార్. అలాగే మరికొందరు కూడా అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, ఓటుని ఏ విధంగా వినియోగించుకోబోతున్నారు చెప్పండి అమ్మా. మీరు ఓటర్ కదా, ఎలా వినియోగించుకోబోతున్నారు సార్? మీరు చెప్పండి, ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోబోతున్నారు? గతంలో ఈవీఎం పద్ధతి ఉండేది, మళ్ళీ దాన్ని తీసి బ్యాలెట్ పద్ధతిని తీసుకొని వచ్చారు. అయితే బ్యాలెట్ పద్ధతి బాగుంటుందంటారా, ఈవీఎం పద్ధతి బాగుంటుందంటారా? ఏదనుకుంటే అదే, దానికి ఏముంది, ఇప్పుడు అంత టెక్నాలజీ మారింది, ఇన్నాళ్ళు ఉండేది, ఇప్పుడు లేదు. అది అంటే ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు, త్రాగేందుకు కానీ కూర్చోనేందుకు కానీ ఉండేందుకు కానీ? బాగుందండి, అన్న బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఓటు వేసి? ఇక్కడే జానపురం. సార్ మీరు చెప్పండి, ఓటు ఓటు ప్రక్రియ ఎలా ఉంది? అంటే ఈవీఎం అనేది తీశారు, మళ్ళీ బ్యాలెట్ పద్ధతిని తీసుకుని వచ్చారు. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ బాగుందంటారా, ఈవీఎం బాగుంటుంది? బ్యాలెట్ పేపర్ బాగుంటుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎలా చేస్తున్నారండి అధికారులు? అన్ని సక్రమంగా ఉన్నాయండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? జానాపురం బాబు కాలనీ. ఎన్నేళ్ళుగా ఓటు వేస్తున్నారండి? 5 సార్లు వేసాం. 5 సార్లు వేసారా? అమ్మా మీరు చెప్పండి, ఓటు పద్ధతి ఎలా ఉంది? బాగానే ఉందండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ బాబు కాలనీ జానాపురం. ఎన్నేళ్ళుగా ఓటు వేస్తున్నారు? 5 సార్లు వస్తున్నాయి. మేడం గారు చెప్పండి, మీరు గతంలో బ్యాలెట్ పద్ధతి అయితే ఓడి వినియోగించుకున్నట్లయితే లేదు, ఇప్పుడు ఎలా ఉందంట? బాగానే ఉన్నాయి. ఎన్నేళ్ళుగా ఓటు వేస్తున్నారు? 4 ఇయర్స్. ఇక్కడికి ఎంత దూరం ప్రాంతంలో ఉంటున్నారు? ఇక్కడ బాబా కాలనీ. మీరు చెప్పండి, ఓటు ఎలా ఉంది సార్? మీరు చెప్పండి సార్, ఓటర్ ప్రక్రియ ఎలా ఉందంట? బాగానే ఉన్నాయి సార్. ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు? అన్నీ బాగానే ఉన్నాయి ఏర్పాట్లు. అండి, ఏర్పాట్లు జరుగుతున్నాయండి పక్కాగా. ఇది మొత్తాన్ని చూసుకుంటే, ఇది జోనల్ కార్యాలయంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు కూడా ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారందరూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే గతంలో బ్యాలెట్ పద్ధతి ఉండేది, బ్యాలెట్ పద్ధతిని తీసి ఈవీఎం పద్ధతిని కూడా ఏర్పాటు చేశారు. ఈవీఎంను కూడా తొలగించిన అనంతరం ఇప్పుడు బ్యాలెట్ పద్ధతి తీసుకోవడం ద్వారా వారందరూ కూడా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా ఓటర్లందరూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కరుణ్తో కలిసి చంద్రశేఖర్, వైజాగ్ లోకల్ న్యూస్, విశాఖపట్నం.